సుడిగాలి సుధీర్ కాళీన సహస్ర సినిమాపై ఫైర్ అవుతూ ఉన్నారట మంత్రి రోజా ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక సుధీర్ గురించి మనందరికీ తెలిసిందే తాను హీరో అవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు అలాంటిది మంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ జబర్దస్త్ నుండి డీజోడికి డీజో నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీకి శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి హీరోకి ఇలా వన్ బై వన్ స్టెప్స్ ఎక్కుతూ మరి హీరోగా తాను ప్రయత్నాలు చేసి మంచి హీరోగా వచ్చాడు ఇక అలాంటి సుధీర్ ఇప్పుడు దాదాపు నాలుగు సినిమాలు తీశాడు మొదటి సినిమాతో ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాడు ఇప్పుడు కాళీ సహస్ర సినిమాతో కూడా అందరినీ ఆకట్టుకొని ఆకర్షించి మరి సంతోషాన్ని ఇస్తున్నాడనే చెప్పాలి ఇక రీసెంట్గా నిన్న ఆ మూవీ రిలీజ్ అయింది ఖాళీ సహస్ర మూవీ రిలీజ్ అవడంతో మరి సుధీర్ ఫ్యాన్స్ అయితే విచ్చలవిడిగా వెళ్ళి మరి ఆ సినిమా చూశారనే అర్థమవుతుంది సుధీర్కి ఫ్యాన్స్ అంతా ఇంత లేరు ఆ సినిమా రిలీజ్ అవ్వడంతో సెలబ్రిటీలు సైతం కూడా సుధీర్ సినిమాకి వెళ్లారు అలాంటి మంత్రి రోజా కూడా వెళ్ళినట్లుగా సమాచారం మరి అందులో తన పర్ఫార్మెన్స్ని చూసి ఎంతగానో మెచ్చుకున్నారట అబ్బా ఎంత బాగుందో సినిమా ఇలా రాయల్ ఎంట్రీ ఇవ్వడం మూవీలో సుధీర్ని నేను ముందు చూసిన సినిమాల కంటే ఈ సినిమా చాలా బాగుంది ఈ సినిమాలో మంచిగా నటించాడు తన పక్కన ఉన్న హీరోయిన్ కూడా తనకు తగినట్టుగా ఉంది మంచిగా నటించారంటూ కూడా సుధీర్ పై చాలా కామెంట్స్ చేశారన్న మంత్రి రోజా ఇక ఈ విషయాలున్న సుధీర్ భూమి మీద ఉంటాడా ఎక్కడికో వెళ్ళిపోయాడు అంత ఇష్టం మరి మంత్రి రోజా గారంటే సుధీర్ మంత్రి రోజా మధ్య మంచి సన్నిహిత సంబంధమే ఉంటుంది అలాంటి పగడ పగడతల వర్షంతో ముంచెత్తిందంట సుధీర్ని సినిమా చూసిన మంత్రి రోజా